సీఎం కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. రాష్ట్రంలో ఇప్పటి వరకు 40% ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ఏప్రిల్ ముగిసేలోగా ధాన్యం కొనుగోలు పూర్తి చేయాల్సి ఉందన్నారు. సమయం గడిచిపోతున్న కొనుగోళ్లలో పురోగతి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డీకే అరుణ. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు కనీస వసతులు కల్పించకపోవడం బాధాకరమన్నారు ఆమె. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు డీకే అరుణ. ధాన్యం కొనుగోలు విషయంలో ముందు చూపుతో వ్యవహారం చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతులు తీవ్రమైనటువంటి కష్టాలను నష్టాలను ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసినటువంటి ధాన్యాన్ని లిఫ్ట్ చేయడానికి లారీల కొరత ఉంది. ధాన్యాన్ని నింపడానికి సంచుల గన్ని బ్యాగుల కొరత ఉంది. ఈరోజు ఇచ్చిన గన్ని బ్యాగులు కూడా కుళ్ళిపోయినటువంటి గన్ని బ్యాగులు ఇచ్చినారు. దానివల్ల కూడా నిరుపయోగంగా ఉండిపోయినాయి గన్ని బ్యాగులు. ఈరోజు కొన్నటువంటి ధాన్యానికి కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేకపోవడం వల్ల కంప్లీట్గా ఈ వర్షాలకు ధాన్యం అంతా కూడా తడిసిపోయి మొలకలైనటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా దీనిపైన దృష్టి సారించకపోవడం విచారకరం. ఈరోజు రైతు ఘోష యొక్క రైతుల యొక్క బాధను భారతీయ జనతా పార్టీ ఆ రైతు ఘోషకు ఈరోజు వారికి మద్దతుగా ఈరోజు దీక్షను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంబడే రైతులు అంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాసులు పోసినటువంటి ధాన్యమే కానీ తడిసిన ధాన్యమైనా మొలకలెత్తిన ధాన్యమైనా అది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతోనే సరైన సమయంలో ప్రభుత్వం యొక్క స్పందన లేకపోవడం వలన ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు. ఆ ధాన్యాన్ని అంతా కూడా ఎంఎస్పికి కొనుగోలు చేయాలి. అదేవిధంగా రైతుల దగ్గర నిల్వ ఉన్నటువంటి ఇప్పటికింక వల్ల దగ్గరనే అంటే సెంటర్కి తీసుకురానటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే సెంటర్ మొత్తం కూడా రాసులుగా ఉన్నటువంటి సందర్భంలో సెంటర్కి సంచులు ఇవ్వకపోవడం వల్ల కానీ సెంటర్లో ధాన్యం రాసులు నిండుగా ఉండడం వల్ల కానీ మరి సెంటర్కి రానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర